ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పుడు విడిపోయారు మీరు చెప్పండి. కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారు మీరు చెప్పండి. అసలు ఆయన పార్టీ పెట్టింది దేనికి? ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉన్నాయనుక పార్టీ పెట్టాడు. దేనికోసం పెట్టాడు? నెల రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పార్టీ పెట్టినాడు. ఏమన్నా చూసారు ఈ భూప్రపంచంలో? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు గెలవాలంటే ఓ 2% 3% ఓటు చేంజ్ అవ్వాలంటే ఎవడో ఒకటి సపోర్ట్ కావాలి. ఎవడు దొరుకుతాడు? మనకు ఒక ఆర్టిస్ట్ కావాలి, పేమెంట్ ఎత్తే వచ్చి పనిచేసే వ్యక్తి కావాలి. ఆయన కోసమే పార్టీ పెట్టాడు, ఆయన కోసమే పనిచేశాడు, ఆయన ముఖ్యమంత్రిని చేశాడు. ఆ తర్వాత ఆయనకి జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినాక వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే చంద్రబాబుకు నష్టం జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుద్ది అని చెప్పి కొత్త ముసుగేసుకుని వచ్చాడు విడిపోయినట్టు. మరి అది ఒక యాక్షన్. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలకూడదు కాబట్టి మేము ఇద్దరు కలుపుతాం అని చెప్పి అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొలుపుతాకి. అసలు ఎప్పుడో దత్తత తీసేసుకుని 10 ఏళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పుత్తి పుత్రుడు అయ్యాడు, సొంత పుత్రుడేమో పనికి మాలిన చోడదద్దమ్మ. మా ఆర్కే మీద గెలవలేక డింకిలు కొడుతూ ఉంటాడు ఇక్కడ. అందుకని ఈయన తెచ్చాడు. ఈయన 2 చోట్ల పెడితే ఈయన 2 డింకిలు కొట్టాడు. ఈయన ఇప్పుడు బాధుడే బాధుడు అని తిరుగుతున్నాడు. 2014లో బాధుడు, ఎందుకంటే ఒకడే కాబట్టి బాధుడు అని పెట్టుకున్నాడు. ఆయన రైటర్ని అడిగినట్టు ఉన్నాడు సినిమా టైటిల్ ఏం పెడదామని. ఇద్దరు హీరోలు అని చెప్పేటప్పటికి బాధుడే బాధుడు అని పెట్టమన్నాడు. బాధుడే బాధుడు అని తిరుగుతున్నాడు. ఎవరిని బాధుతారు? బాధుడే ఒకడైతే బాధుడు, ఇద్దరైతే బాధుడే బాధుడు. ఆయన టైటిల్ ఆయనే పెట్టుకుని బాధించుకుంటా ఇద్దరు కలిసి బయలుదేరారు. బాధించుకోమండి, అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలు ఏం చెప్పాడండి? ఆడవాళ్ళందరూ నా ఫోన్కు నేను పిలిపిత్వం కోసం వాళ్ళందరూ భోజనం చేసి మొత్తం రెడీగా కూర్చుని ఓటేటాకి వెయిట్ చేస్తున్నారు. నేను 2:30కి వెళ్ళి పిలిపించాను. అప్పుడు ఎవడన్నా పొద్దున్నే చంద్రబాబుని గెలిపించుకోవాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలో నన్నో లేకపోతే సుచరితమ్మను గెలిపించుకోవాలన్నాడు. పొద్దున్న 7 ఇంటికి లైన్లో ఉండి ఓటేసేస్తాడు. 3 ఇంటి దాకా వెయిట్ చేస్తాడు. ఇటు పిలిస్తే వెళ్ళి ఓటేద్దాం లేకపోతే తిని పడుకుందాం అని చెప్పి మహిళలందరికీ పసుపు కుంకుమ ఇచ్చాను. వచ్చి ఓ గుట్ల గుట్లకి వేస్తారు. నాకు 170 వస్తాయి, 135 వస్తాయి. ఈ సొల్లు కబుర్లు చెప్పినాడు ఎవడండి? వీడు కాదు, చంద్రబాబు కాదా? మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాడు సేమ్ సొల్లు కబుర్లు. చంద్రబాబు నాయుడు జీవితమే మోసం, కుట్ర, వెన్నుపోటు, అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు, నమ్మక ద్రోహం, 420, చీటింగు, ఇవన్నిటికీ ఉన్న బిరుదులు, వీటన్నిటికీ పేటెంట్ హక్కున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు కుక్క తోకబడిన గోదావరి ఇదినట్టు ఆయన తోకడం పట్టుకుంటే ఆడు కూడా మునిగిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు మునిగాడు. 2014లో పార్టీ పెట్టి ఏం చేశాడు? ఊరిని వెనకాల తిరిగాడు. ఏమైనా సాధించాడా? 2019లో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసి నా ఓటు రాకూడదని పనిచేశాడు. 2 చోట్ల డింకిలు కొట్టాడు. ఏమైనా సాధించాడా? 3వ సారి వెళ్తున్నాడు. ఈయనకి అసలు రాజకీయ పార్టీ పెట్టిందే ఎన్నికలు గెలవటాలు ఓటాలు కోసమా కాదు. ఆయన పెట్టిన ఉద్దేశం వేరు. ఆయనకి ఎప్పటికప్పుడు ప్రతి ఎన్నికలకి ఆయన ఉద్దేశం, ఆయన కావాల్సింది ఆయనకు దక్కుతుంది. ఈయనకి ఒకసారి దక్కుతుంది, 2 సార్లు దక్కట్లేదు. ఏదో ఈయన బాబుగారు పాపం కష్టపడి పోషిస్తున్నాడు. కాకపోతే ఈసారి జనతా పార్టీ, సమతా పార్టీ, మమతా పార్టీ ఇవన్నీ పార్టీలు కలిసి ప్రయోగం అంటాడు. ఆ పార్టీలు ఏమైనా ఉన్నాయా తర్వాత ఎన్నికల్లో? సమతా పార్టీ ఉందా? మమతా పార్టీ ఉందా? జనతా పార్టీ ఉందా? సంఘం ఉందా? బొంగు ఉందా? భోషణ ఉందా? ఇవన్నీ ఉన్నాయా? ఏమైనా అన్నీ కలిసి ఇందిరామ్మను ఓడిచ్చేసాం ఆ ఫార్ములా అన్నాడు. ఆ ఫార్ములా అంటే అర్థం చేసుకుంటాం, ఇల్లు కూడా ఉండరు ఇక. ఇవన్నీ కలిపేసి కోడం కట్టేసి టీడీపీ, జనసేన వీళ్ళతో కలిస్తే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొత్తం అందరినీ డిఫాల్టర్లు చేసేసి మూటగట్టి బంగాళాఖాతంలో పారేస్తారు. ఫార్ములా అంటే అర్థం చేసుకోండి. 77 ఫార్ములా ఏంటి? కలిసి పోటీ చేయటం, తర్వాత ఇక పార్టీలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం, ఎవడింట్లో అడ్రస్ తీసుకోవటం, అదే ఫార్ములా.